మనం ప్రస్తుతం 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్నాం. ప్రస్తుతం ఈ జాతీయ రహదారి ఏదైతే కలపర్రు టోల్గేటు ఈ ప్రాంతంలో వచ్చే ప్రతి వాహనాన్ని కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరు ఈ ప్రాంతానికి వస్తున్నారు, వారు ఎందుకు వస్తున్నారు, ఎందువల్ల ప్రయాణం చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వస్తువులు ఏమున్నాయి, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఏమైనా కరోనా ఎఫెక్టెడ్ పీపుల్ అయితే క్వారంటైన్కి పంపించాల్సి ఉంటుంది. అందువల్ల ఆ తనిఖీలు కూడా ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కొంత జిల్లా సరిహద్దుగా మనం చెప్పవచ్చు. ఈ కృష్ణా జిల్లా నుండి ఎవరైనా నేరుగా రావాలంటే ఈ కలపర టోల్గేట్ మీదుగానే రావాల్సి ఉంటుంది. అందువల్ల ఇక్కడ జరుగుతున్న తీరును అంతా కూడా ఆ సిబ్బంది అంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వదులుతున్నటువంటి నేపథ్యం మనకు కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది. సార్ చెప్పండి, ఈ తనిఖీలు ఏ విధంగా చేస్తున్నారు, మీకు ఎటువంటి ఏమైనా అనుమానితులు ఎవరైనా ప్రయాణం చేస్తున్నాయి అని తగలడం జరిగిందా? కమిషనర్ వెస్ట్ గోదావరి వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈ కలపర టోల్గేట్ వద్ద ఈరోజు మా రవాణా శాఖ తరఫున ఔటర్స్ ఎవరన్నా కనుక కరోనా గురించి కరోనా విభత్సంగా ఉన్న కారణంగా కరోనా ఎఫెక్ట్ క్యాండిడేట్స్ కానీ హైదరాబాదు ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినటువంటి వారిని ఆపి వాళ్ళని తనిఖీ చేసి వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎలో చేయడం జరుగుతుంది. ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్, వెజిటేబుల్స్, గూడ్స్, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ వాహనాలను మట్టుకే అలో చేయడం జరుగుతుంది. మిగిలిన వాహనాలని నిర్బంధించడం లేకపోతే వాళ్ళని వీలైనంత మటుకు వెనక్కి వెళ్ళిపోమని చెప్పి చెప్పడం జరుగుతుందండి. సాధారణంగా మహారాష్ట్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి బళ్ళు, అదేవిధంగా టీఎస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, అంటే కరోనా ఎఫెక్టెడ్ పీపుల్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాహనాలకి మీరు ఏ రకమైనటువంటి వాళ్ళకి వామ్ చేస్తారు? హైదరాబాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాహనాలని నాట్ అలౌడ్ అండి. ఆ ఉత్తర్వుల ప్రకారం వాహనాలని పంపించట్లేదు, మూవ్ చేయట్లేదు. సరిహద్దుల్లోనే గరికపాడు చెక్పోస్ట్ వద్ద ఆల్రెడీ బ్యాక్ పంపించడం జరుగుతుంది. ఎలా చేయడం జరగట్లేదండి. ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యక్షంగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్తున్నారు. మేడం, మీరు ఎంతసేపటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? మేము మార్నింగ్ అరౌండ్ 9:00 నుంచి ఇక్కడే ఉన్నామండి. ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడ కలపర్రు టోల్గేట్లో ఉన్నాము. అదర్ స్టేట్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా వెనక్కి తిప్పి పంపడం జరుగుతుంది. ఎమర్జెన్సీ మెడిసిన్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పాలు ఇలాంటివి మాత్రం అలౌ చేయడం జరుగుతుందండి. ప్రతి వాహనాన్ని అయితే క్షుణ్ణంగా పరిశీలించి మేము పంపుతున్నాము. వస్తున్నటువంటి వాహనాల్లో ఎటువంటి గూడ్స్ వస్తున్నాయి, నిత్యావసర వస్తువులు లేదా ఏదైతే మందులకు సంబంధించి ఫార్మసీకి సంబంధించినటువంటి ఏదైనా వస్తువు సేకరణకు మాత్రం ట్రాన్స్పోర్ట్ అనుమతిస్తున్నారో, ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైతే ఈ జిల్లాలోకి అడుగు పెట్టాలో వారిని తప్ప మిగతా వారిని అందరినీ కూడా వెనక్కి పంపించే ప్రక్రియ చేస్తున్నారో. దీనికి ముందు ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్ట్లో కూడా ఆ చెక్ పోస్ట్ వద్దే మొత్తం వాహనాలని వెనక్కి పంపించే ప్రక్రియ చేపట్టారు. కాకపోతే ఈ కలపరు ఈ టోల్గేట్ దగ్గర మాత్రం వ్యక్తులు ఎందుకు వస్తున్నారు, ఎలా రావాల్సి వస్తుంది, ఇప్పటికే ఏదైతే లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఏదైతే రవాణా జరగకూడదు, అదేవిధంగా వ్యక్తులు ఎవరు కూడా ఒక జిల్లా నుండి మరో జిల్లాకు రవాణాకి ఉపక్రమించకూడదు, ఆ జిల్లాలు మారి ఇతర ప్రాంతాలకు కూడా ప్రయాణాలు నిషేధం, అందువల్ల ప్రయాణాలు నిషేధం ఉన్న సమయంలో కూడా ఎందుకు ఇటు వస్తున్నారనేది వారిని అడిగి క్షుణ్ణంగా తెలుసుకుని అవసరమైతే మాత్రమే అనుమతిస్తున్నారు జిల్లాలోకి. పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల అంబడి కూడా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేసి అధికారులు క్షుణ్ణంగా పరిశీలి పరిస్థితి మనకు కనపడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో మురళి, భారత్ టుడే, కలపర్రు టోల్గేట్.